హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరా విహారీ ఛానల్. సాధారణంగా మనం వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఎదుక్కోడానికి కదా వెళ్ళేది. కానీ వీళ్ళేంటండి అసలు ఎదకరంట వజ్రాలు? జొన్నగిల్లు వజ్రాలు దొరుకుతాయని క్వశ్చన్ వేస్తున్నారండి. జొన్నగిల్లు వజ్రాలు ఎందుకు దొరకవు? ఒకసారి ఆలోచించండి. ఇది కామెడీ వీడియో కాదు. కానీ ఏంటంటే, నేను మన యొక్క వజ్రాల వేట విధానాన్ని మీతో ఫన్నీగా షేర్ చేసుకుందాం అనుకున్నానండి. కాబట్టి ఈ వీడియో చేస్తున్నానే. తప్పుగా అయితే అనుకోద్దు. ఏంటంటే, నేను చెప్పబోయేది జొన్నగిల్లు అయితే వజ్రాల వేట మొదలైపోయింది. మొదలైంది కదండి, వజ్రాల కోసం ఎదుగుతున్నారు కదండి. అక్కడ దొరుకుతున్నాయా లేదా అని క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకు దొరకండి? వీళ్ళకైనా బుర్ర తక్కువ, ఖచ్చితంగా దొరుకుతాయండి. జొన్నగిరిలు వజ్రాలని న్యాచురల్ పొలాలని దొరుకుతాయండి. ఎందుకంటే ఈ సీజన్కి రైతులు ఏం చేస్తారండి, దుక్కులు దున్నేసి పొలాల్లో చిలకల్ని సదును చేస్తారు కదండి వ్యవసాయం కోసం. అప్పుడు ఏమవుతుందంటే, వర్షాలు పడంగానే దాని మీద ఉన్నటువంటి మట్టి పోతుంది కదండి. మట్టి పోగానే మనకు ఏం కనిపించింది? వజ్రమే కదండి. వజ్రం ఉంటే అక్కడ కనిపించుతుంది. సాధారణంగా వజ్రాల పక్కనే వివిధ రకాల రంగురాళ్ళు కూడా ఉంటాయండి, గులకరాళ్ళు కూడా ఉంటాయండి. వివిధ రకాల రంగురాళ్ళు గుడకరాళ్ళు ఉన్న దగ్గరే వజ్రాలు కూడా పొలాల్లో దొరుకుతుంటాయండి. ఫస్ట్ అండి, 2 కోట్ల వజ్రం దొరికిందనేసి టీవీలో వచ్చింది. అప్పుడు నేను కూడా వీడియో తీసుకున్నానండి. తర్వాత 8 లక్షల వజ్రం చిన్న చిన్న దగ్గరలో దొరికిందన్నారండి. అది కూడా వాస్తవమండి, కానీ అందరికీ బయటకు రాదు, చూపిస్తారండి. తర్వాత మదనంతపురంలో దొరికిందన్నారండి. ఇది కూడా వాస్తవమండి, కానీ చూపించరండి. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ వ్యాపారులు ఉంటారు కదండి, అవన్నీ కూడా కొనేసుకుంటారండి, తక్కువ ధరలో కొనేసుకుంటారు. వీళ్ళు ఎవరైతే జొన్నగిరిళ్ళే కష్టపడి కొను అంటే ఎదుగుతారు కదండి, వాళ్ళు అందరి దగ్గర వచ్చినట్టు వాడే కొనేసుకుంటారండి. ఇది చాలా అన్యాయం. నేను చాలాసార్లు చాలా వీడియోలు చెప్తున్నానండి. కానీ అమ్మాయికి ప్రజలు ఉంటారు కదండి, ఉన్నంతకాలం వాళ్ళు మోసపోతూనే ఉంటారండి. అంటే వాళ్ళ తప్పు పట్టం కాదండి, కొన్ని వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళు వెతికినందుకు వాళ్ళ యొక్క వాల్యూ అనేది ఇవ్వమంటున్నానండి. తప్పండి, ఇది తప్పైతే కాదు కదండి. వజ్రాలు వెటుకు వెళ్ళినప్పుడు వాళ్ళు శ్రమకూర్చి వేయకూర్చుకొని ఎక్కడి నుంచో వస్తారు కదండి. ఇది ఆంధ్ర నుంచి వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ జొన్నగిరికి అండి, ఒకప్పుడు వజ్రాల వేట జరిగినప్పుడు జొన్నగిరి గ్రామంలో కోట్లు కానివ్వండి, తర్వాత కోట్లు కానివ్వండి, చాలా బాగా నడిచాయండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే, రైతులకి పంట నష్టం జరుగుతుందని రైతులు రానిట్లేరు కదండి ప్రజలకి. అప్పుడు వ్యాపార పరంగా కూడా జనాలు తగ్గిపోయారండి. రైతులు కాపలు పెట్టేస్తున్నారు కదండి, పొలాలు కాపలు పెట్టేస్తే ఎవరు రానిస్తారు చెప్పండి? ఎవరైనా ఎదుగుతారండి? అంటే వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి, రైతులకు కూడా కష్టమే కలుగుతుంది కదండి. వాళ్ళు పంట పొలాలు వేసుకుంటారు కదండి, విత్తనాలు నాటినప్పుడు తెలియకెళ్ళి తొక్కేస్తే మొక్కలు చచ్చిపోతాయి కదండి. చచ్చిపోయినప్పుడు వాళ్ళకి నష్టపోతుంది కదా, దాని గురించి నేను చెప్తున్నాను. రైతులకి అయితే సపోర్ట్గానే ఉండాలండి. కానీ బీడు భూములు ఉంటాయి కదండి, బీడు భూములకి వెళ్ళి ఎదుక్కోవచ్చు డైమండ్స్ని. బీడు భూములు ఎవరు ఏమన్నారు, ఎందుకంటే అక్కడ పొలాలు ఇవి ఉంటాయి కదండి, మొక్కలు విత్తనాలు వేసి ఉంటారు కదండి, బీడు భూములు ఉంటాయి కాబట్టి వెతుక్కోవచ్చు. జొన్న కానివ్వండి, జొన్నగిరిలో పరిసర ప్రాంతాల్లో అనేక బీడు భూములు, ఎర్రగుడి పక్కన ఉన్నటువంటి అనేక బీడు భూములు ఉంటాయి, అక్కడ ఎత్తుకోవచ్చు కదండి. మొన్నటికి మొన్న మదనంతపురంలో వజ్రం దొరికిందని చెప్పారు కదండి, మదనంతపురంలో 14 లక్షల వజ్రం అన్నారు. అది 25 లక్షలు అంటే మామూలుగా అయితే 14 లక్షలను 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని కొన్నట్టుగా వీడియోలు వచ్చిందని కదండి. వీడియోలు అంటే వార్తలు వచ్చింది కదా న్యూస్లో, అప్పుడు నేను కూడా వీడియో చేస్తున్నాను, మీరు కూడా బాగా ఆలోచించారు కదా. సో నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు జాగ్రత్తగా రండి, వచ్చి భద్రంగా ఎదుక్కోండి. జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతూనే ఉంటాయండి, ఇది మాత్రం వాస్తవం అండి. ఎవరేమన్నా కాదన్నా ఇది మాత్రం వాస్తవం, జొన్నగిరిలో దొరుకుతూనే ఉంటాయండి. అయితే సీజన్ అయితే ఇది కా ఇప్పుడు సీజన్ దాదాపుగా అయిపోయినట్టేనండి. ఎందుకంటే పొలాలు వేసుకుంటారు కదా రైతులు, ఒప్పుకోరండి, వాళ్ళ నష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేయకూడదు కదండి, అది నేను చెప్పేది. కాబట్టి మళ్ళీ మీరు నవంబరు డిసెంబర్లో జనవరి ఆ టైంలో అయితే ఇప్పుడు ఆముదాలు వేసుకుంటారు కదండి, ఆముద చేరు, ఆముద పంట పొలాలు ఉంటాయి కదా ఆముదాలు, ఈ ఆముదాలు ఎదిగిన తర్వాత కొద్దిగా ఇబ్బంది లేకుండా వేట అయితే చేసుకుంటూ ఉంటారండి. అడపదడప రైతు కూడా అప్పుడు ఏం మాట్లాడే, ఎందుకంటే మొక్కలు కనపడతాయి కదండి, మొక్కలు తొక్కేతే వజ్రాల వేట చేయరు కదా, అది అండి. అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి, వజ్రాలు వేలల్లో దొరుకుతున్న వజ్రాలు ఇక్కడ వాస్తవమే కదండి. కానీ జొన్నగిరి ఒకటే కాదండి, మళ్ళీ ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా పరిటాలు ఉంది కదండి, పరిటాలు చెరువు అంటారండి, అది మంచి ఫేమస్ అండి. పరిటాల చెరువు మంచి ఫేమస్ అండి వజ్రాలకి. ఇప్పుడు చూడు పూర్వం నుంచి కూడా అండి,
అక్కడికి వచ్చి ఎదుర్కోవచ్చు అండి. ఇది పర్యటక చెరువుకి ఎలా రావాలని చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారండి, దానికి సమాధానం చెప్తానండి. మీరు కనుక రాయలసీమ నుంచి వచ్చినా సరే, ఇటు వైజాగ్ నుంచి వచ్చినా సరే, తెలంగాణ నుంచి వచ్చినా సరే, విజయవాడ దిగాలండి. విజయవాడ దిగే జగ్గయ్యపేట అనే బస్సు ఎక్కండి. జగ్గయ్యపేట అనే బస్సు ఎక్కి పర్యటకి ఒక టికెట్ తీసుకోండి. ఆ సెంటర్ దిగి అక్కడ టీ స్టాల్ ఉంటుందండి. ఆ టీ స్టాల్ దగ్గర ఒక బాబాయ్ ఉంటారండి, గడ్డప్ప బాబాయ్. ఆ గడ్డప్ప బాబాయ్ దగ్గరికి వెళ్తే మీకు అంత వివరంగా చెప్తారు. పక్కనే చెరువు, అందరూ ఎదుర్కొంటూ ఉంటారండి. ఎగద్దంగి నుంచి వస్తారండి, చాలా లాంగ్ నుంచి వస్తారండి. ఇటు మరి రాయలసీమ నుంచి కూడా చాలా దూరం నుంచి వస్తారండి వజ్రాల కోసం. హాయ్ మర్చిపోవద్దు, ఆ వజ్రాల కోసం వచ్చి అక్కడ చాలామంది ఎదుర్కొంటారండి. వాళ్ళ దృష్టి ఏంటంటే దొరకవచ్చు కూడాను, దొరుకుతున్నాయి కూడాను, దొరకట్లేదని నేను చెప్పను. వచ్చి వెతుక్కుంటే వాళ్ళ అదృష్టం ఉంటే ఖచ్చితంగా దొరుకుతాయండి. ఎల్లంగాని దొరకాలని రూల్ అయితే లేదండి. మళ్ళీ నేను వెళ్ళానండి, అది దొరకలేదంటండి, మీరు చెప్పారు కదండి నేను క్వశ్చన్ అయ్యేతో, అంతే కదండి. మళ్ళా ఇక్కడ నుంచి మీరు నందిగం బస్సు ఎక్కారనుకోండి, నందిగం బస్సు దిగితే నందిగం నుంచి మీకు రామన్నపేట గుడిమెట్ట రామన్నపేట బస్సు ఎక్కారండి. అక్కడ కూడా కొండ ప్రాంతం, కృష్ణానది ఒడ్డు ఉంటుందండి, ఒడ్డు ప్రాంతంలోనే ఎత్తుకుతూ ఉంటారండి వజ్రాల కోసం. గుట్ల మీద కూడా ఎత్తుకుతారండి, ఇది ఎవరు అవునన్నా కాదని ఫ్యాక్ట్ అండి. ఇది ఎదుగుతూనే ఉంటారండి బాబు, ఎంతో శ్రమ కూర్చుకొని ఎక్కడి నుంచి వచ్చేసి ఎదుగుతూనే ఉంటారండి బాబు. వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది, డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, ఒక్కడ దొరికితే లైఫ్ మారుతుందని వాళ్ళ ఆలోచన. ఎవరిని తప్పట్టుకూడదండి, ఎవరిష్టం వాళ్ళది, అవును కదండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాయలసీమలో జొన్నగిరి ప్రాంతం తర్వాత నందిగం దగ్గర ఉన్నటువంటి గుడిమెట్ట రామన్నపేట, తర్వాత పరిడేల, ఆ తర్వాత ఇంకొక హాట్స్పాట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మరి బెల్లంకొండ మండలం ఉంది కదండి, గుంటూరు జిల్లాలో బెల్లంకొండ మండలం ఉన్నట్టు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా డైమండ్స్ దొరుకుతుంటాయి, అక్కడ కూడా వెతుక్కోండి. ఏపీలో మన అదృష్టం ఏంటంటే అనేక ప్రాంతాల్లో డైమండ్స్ అనే హాట్స్పాట్గా మారిపోయి ఉందండి. ఇది మాత్రం వాస్తవం అండి, మీరు ఖచ్చితంగా వెళ్ళి వెతుక్కోండి, మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. నేనైతే ఎవరిని డిస్కరేజ్ చేయనండి, ఎందుకంటే ఎవరి అదృష్టం వాళ్ళదండి. ఎవరండి చెప్పడానికి, వద్దని చెప్పడానికి ఎవరండి, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది. దొరికితే చాలా దొరకవచ్చు, దొరకకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఎదిగిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి, ఏమంటారు కరెక్టే కదా. మీరా విహారి చెప్పేది ఏదైనా 100% వాస్తవం ఉంటే చెప్తారు, 100% ఇక్కడ దొరుకుతుంటే అనేది చెప్తారు. చెప్పడం మర్చిపోయానండి. ఇంకొకటి, గౌజులపల్లి సర్వలక్ష్మీ నరసింహస్వామి వంకలు కూడా వజ్రాలపేట చేస్తారండి, కానీ ఇప్పుడు అది సమయం కాదండి, ఎందుకంటే వర్షాలు పడి ఆల్మోస్ట్ వంకనే వచ్చేస్తుందండి. కాబట్టి మార్చి తర్వాత వెళ్తే గౌజులపల్లి సర్వలక్ష్మీస్వామి టెంపుల్లో కూడా వజ్రాలు దొరకడం అనేది వాస్తవం. అక్కడ ఎందుకు దొరుకుతాయండి అనుకుంటున్నారు కదా, అక్కడ ఎందుకు దొరుకుతున్నాయి అంటే పూర్వ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అక్కడ సర్వలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర వజ్రాలతో కళ్యాణం జరిపించారనేసి చరిత్ర ఉందండి, అది అన్నమాట జరిగింది అక్కడ. సో ఈ వీడియోని ఆదరించి లైక్ చేసి, ఇంకెవరైనా కొత్త వారు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే నా యొక్క వినమ్రంగా విన్నవించుకోండి, ఇక సెలవు తీసుకుంటాను. సైనింగ్ అవుట్, మీరా విహారీ బ్లాగ్.